యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని అడ్డగూడూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుందని స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రోజుకు వందల సంఖ్యలో ఇసుక లారీలు సక్రమంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లు ప్రభుత్వ ప్రాజెక్టుల పేరుతో ప్లీజ్ తీసుకుని ఇసుకను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయిస్తున్నారని, అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. రోజుకు ప్రభుత్వ ఖజానాకు సుమారు లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్రమైన దర్యాప్తు చేపట్టి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వనీకి వచ్చాం. కలెక్టర్ గారు లేరు, జేసీ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఏంటంటే అడ్డగూడూరు మండలంలోని సిర్రగూడూరు, జానకిపురం మరియు బండకొత్తపల్లి తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు ఇరిగేషన్ పేరు మీద అక్రమ రవాణా చేస్తున్నారు ఇసుక. లారీ అసోసియేషన్ నుండి మేము సుమారుగా ఒక 10-15 మంది వచ్చినాం. ఈ విధంగా చంపపేట అసోసియేషన్ వారు వచ్చారు, మా మిత్రులు. ఆటోనగర్ అసోసియేషన్ నుండి కూడా రాజుభాయ్ సలీం గారు వాళ్ళు వచ్చారు. మరి ఎల్బీ నగర్ అసోసియేషన్